చాదర్ఘట్లోని మూసీ పరివాహక ప్రాంతాలపై సర్కార్ దృష్టి సారించింది. మూసానగర్, శంకర్ నగర్, మూసీ పరివాహక ప్రాంతాల్లోని భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రాంతాలను మార్కింగ్ చేశారు. హిమాయత్ నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో సర్వే జరిగింది. బయటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. అయితే మూసీ పర్యాక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మూసీ పర్యాక ప్రాంతాలలో నివసించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హైదరాబాద్ కమిషనర్ అండ్ మున్సిపల్ అధికారుల సమక్షంలో ఈ రోజు నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం టోటల్ గా మూసీ ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ ఎంతవరకు అయితే ఉంటుందో కాలువ గుండా ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కాలువ గుండా ఉన్నటువంటి ప్రాంతాల మొత్తం టోటల్ గా మార్క్ చేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్యన అక్కడ ఉన్నటువంటి ఖాళీలను మొత్తం తొలగించే దిశగా అడుగులైతే వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రాంతం ఈ యొక్క విషయం పైన ఈ అంశం పైనే మొత్తం తొందర అధికారులతో కూడా చర్చించారు. రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చర్చించారనమాట. అసలు ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళందరికీ టోటల్ గా 16,000 ఇళ్లను డబల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ నివసిస్తున్నంత వారి వారిని మొత్తం టోటల్ గా సర్వే చేశారు. 12,000 మంది అక్కడ నివసిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే ఇక్కడ ఈ యొక్క ప్రాంతం లోపల ఇల్లు కోల్పోతున్నారో, ఈ యొక్క ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ లో కోల్పోతున్నట్టు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తున్నారు. ఈ విధంగా చాదర్ఘట్ ప్రాంతం ఏదైతే ఉందో మలక్పేట సైడ్ నుండి చాదర్ఘట్ ప్రాంతం అండ్ ఆ మూసానగర్ అండ్ శంకర్ నగర్ ఇవి మూసీ పర్యాటక ప్రాంతాల్లో ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పర్యాటక ప్రాంతాల్లో టోటల్ గా 12,000 మందిని ఇక్కడ నుంచి ఖాళీ చేసేసి ఇప్పుడైతే ప్రజెంట్ గా వీరందరికీ టెంపరీగా నివాసాలు మీద చూపించారు. ఆ తర్వాత మొత్తం టోటల్ గా వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ రూమ్ కేటాయిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళందరికీ నచ్చ చెప్పే పనిలో కూడా ఉన్నారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తుగా పోలీసులు కూడా అధికారులతో పాటు వస్తున్నారు. ప్రతి ఇంటిని కూడా మార్క్ చేస్తున్నారు. ఎక్కడైతే ఎక్కడి వరకు బఫర్ జోన్ పరిధి ఉంటుందో అక్కడి వరకు ఈ యొక్క ఇళ్లను అన్నింటినీ కూడా హైదరాబాద్ అధికారులు కూల్చేందుకు రంగం సిద్ధమైంది. మూసిని కాపాడాలి, మూసీ పర్యాటక ప్రక్షాళన చేయాలనే దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.